నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. అసలు పుష్ప ఎక్కడ? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన పుష్ప వాళ్ళ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్గానే పుష్ప 2 మూవీ కూడా వస్తుంది. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక పుష్ప 2లో హీరోయిన్స్గా రష్మిక మందన అలాగే సాయి పల్లవి నటిస్తున్నారు. అలాగే విలన్స్గా ఫహద్, ఫాసిల్ అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. విజయ్ సేతుపతి పుష్ప 2లో ఫహద్ ఫాసిల్ కి పై ఆఫీసర్ గా కనిపిస్తాడు. రీసెంట్ గానే షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు. ఇక సాయి పల్లవి కూడా ఈ మూవీలో కానిస్టేబుల్ రోల్ అయితే చేస్తుంది. సాయి పల్లవి సపోర్ట్ మొత్తం పుష్పకే ఉంటుందంట. డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప 1కి 190 కోట్లు బడ్జెట్ పెడితే 450 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2కి 450 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాకు కనుక హిట్ టాక్ వస్తే 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ ఈ మూవీలో మాస్ రోల్లో చేస్తున్నాడు. అల్లు అర్జున్ చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ మూవీలో మాస్ గానే ఉంటుంది. ఇక ఈ మూవీకి సంగీతాన్ని డిఎస్పి అందిస్తున్నాడు. పుష్ప 1 సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్. ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అవబోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 5 పాటలు చిత్రీకరణ కూడా కంప్లీట్ అయింది. ప్రతి పాట కూడా చార్ట్ బస్టర్ అవబోతుంది. ఇక ఈ మూవీని సమ్మర్ 2024లో రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలానే పెట్టుకునే వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.